ఇంకేముంది తిరిగింది ఈరోజు మేడం. మార్నింగ్ నిన్న మన దీపావళి నోములు మార్నింగ్ పూజలు అవి 10 వరకు అయింది. తర్వాత ఫోన్ చేసినాడు ఇంకా అబ్బాయిలు అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లా లేట్ అవుతుంది, మీరు వస్తేనే మార్నింగ్ 6 కి రావాలి, లేదంటే ఇంటికి రావాలి. మనదే మేడం పర్వాలేదు, కాకపోతే ఒకరిద్దరు ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకు పెట్టుకొని మాట్లాడేసి మేడం మీరు దయచేసి అట్లా అనుకోకండి మమ్మల్ని. మేము మాకు వాళ్ళు రైతు బంధు ఇస్తున్నాము, మీరు కండువ వేసుకుంటేనే పైసలు ఇస్తాము అని అన్నారు. రైతు బంధు, రైతు బంధు కండువ బీసీ బంధు మేడం. ఒక బాబుకి వచ్చింది ఇక్కడ ఎంత ఇల్లు కట్టుకుంటుంది సొంతంగా ఎంత కేసీఆర్ ఇవ్వడానికి కట్టేస్తుంది. ఇక్కడ గుడిసెలు ఉన్నాయి మేడం చాలా ముందుకు కొంచెం ఇప్పుడు దాదాపు ఒక 8 కాళ్ళు పోయినాయి. జైలు కాలేసి అక్కడ పోతున్నారు చెయ్యి కూడా మాకు ఎవరో తెలియదు, ఎవరో తెలియదు కానీ అవునులే అందరికి ఇసుగు ఇచ్చిపోయింది. ఇంతసేపు అన్ని తిరిగినా తెలుసుకోవాలి కదా రేపు ఒకనాడు చాలా దూరం మేము వచ్చేవారికి ఎంతమంది పిల్లలు పక్కా మొత్తం పడాలి ఒక్కడ కూడా అటుపోవద్దు. 3 గెలిపించి నువ్వు ఏం చేయలేదు, సొంతంగానే కట్టుకుంటున్నారు ఇల్లు తెలుస్తా ఉంది. ఇల్లు ఏ ఊరికి పోయినా అమ్మా మీ దగ్గర ఎట్టున్నా కానీ నేను తాగలు తిరుగుతున్నా కదా. ఏ ఊరికి పోయినా ఇందిరామిల్లు ఉన్నాయి కానీ ఏ ఇందిరామిల్లు అందరు ఇలా కాగితాలు కట్టుకొని ఉండరు. ఆ మాదిర ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కదా కంప్లీట్ కాకుండా ఇప్పుడు మా దగ్గర కూడా కట్టింది కదా రంగారెడ్డిగూడెంలో, రాజాపురంలో లేదు రంగారెడ్డిగూడెం కట్టి మేము ఉండామని. అవి తలుపులు లేవు, కిటికీలు లేవు, కింద ఫ్లోరింగ్ లేదు, బాత్రూమ్ లేవు, అంత ఘోరంగా ఉన్నాయి అనుకో. అవి ఇచ్చేటట్టు కూడా లేవు. అసలు ఎందుకు ఆ డబుల్ బెడ్రూమ్? వాడు పైసలు ఇచ్చేసి ఎప్పుడో కట్టుకుంటుంది ఎప్పుడో అప్పుడు 5 అన్నారు, ఇప్పుడు 3 వచ్చేసి మూడు ఇచ్చిందా అయిపోతుంది. ఇప్పుడు బాత్రూమ్ వస్తాయి 3 లక్షలకి బాత్రూమ్ కట్టుకొని కూర్చోవాలని. బాత్రూమ్ గుడిసెలు కూర్చున్నాయి. సార్ వాళ్ళ అమ్మ అంటుంది రెడ్డి సార్ వాళ్ళ అమ్మ సీనియర్ నాయకులు నరసింహ గాని నరసింహ ఎట్లా చేస్తున్నారు? మీ చేతిలో ఉంది, మీ చేతిలోనే ఉండేదంట, చూపించాలి మీ తడాక ఎట్లనో. ఎట్లా ఉంది? మారినారా ఈ ప్రచారంలో ఇబ్బంది అందరికి? ఇప్పుడు ఏముంది తెలిసిపోతుంది అందరికి ప్రచారం చేసినా చెప్పినా మేడం అట్లా కాదు కదా. మనం చేసేది చేయాలి కదా. ఒకనాడు ఏమంటారు ఇంకొక ఆయన అంటాడు మా ఊరికి వచ్చిందా తిరిగిందా మీరు అడిగిందా ఉంటారు రావటం లేదని. అందుకే నేను మేడం మనకి ఇది రోజు చూస్తానే ఉంటాం. ఇప్పుడు మనకి మనకి మీకే తెలిసిపోతుంది కదా ఇబ్బందులు అన్ని. ఏం చేయలేదని మీకే తెలుస్తుంది. 3 చేసింది కదా మీరు, 3 అయిపోయింది. ఈయన 3 కదా, లక్ష్మారెడ్డి 3 తెలుసు కదా, 3 ఆయన ఈ కేసీఆర్ అంటే 2
ఏ ఊరికి పోయినా ఇందిరా మిల్లు తప్ప ఎక్కడ ఏం లేవు. తాండలంతా నేను తిరుగుతున్నా కదా మొత్తం రాజాపురం మండలు అదంతా వాళ్ళ చూడబోతే అన్ని అప్పుడిచ్చినాయి ఇందిరా మిల్లు. అట్లే ఇట్లే ఉన్నాయి అన్ని ఊర్లలో కవర్లు కప్పుకొని ఉన్నారు. తిరుమలాపురంలో కూడా పెద్దోళ్ళు అంతా ఉన్నారు కదా గొప్ప లీడర్ ఆడ కూడా ఇవే 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 మంచిగా తిరుమలాపురం ఇదే మాదిరి కట్టుకొని ఉండాలి. అక్కడ మిర్జిల్ మిర్జిలు నువ్వు చెప్పే అవసరం లే. వాళ్ళు అయినా కూడా నన్ను రామ్మ అంటే మీరున్నాక నేనెందుకయ్యా నేను అవసరమే లేదంట. మిర్జిల్లో మాకు పోయేది అవసరం లేదు అడుగామని వాళ్ళు ఎంత అది అనుకుంటున్నా. మిర్జిల్లో కానీ ఊరుకొండ కానీ చాలా బలి అజ్జేస్తారు వాళ్ళు మా మమ్మల్ని అంటే పార్టీ అంటే కూడా వాళ్ళు కాంగ్రెస్ అంటేనే పక్కాది. మనం పోయి తిరిగేది కూడా అవసరం లేదు. అట్లుంటది తెలిసిపోతున్నది ఇప్పుడు చెప్పకుండా తెలిసిపోయేది ఏంటి చదువులు లేదు ఉద్యోగాలు లేవు తాగుబోతో నేను చెప్పేది అదే తాగుడు తిరుగుడు అంతే ఇంకేముంది పిల్లలకి నిరుద్యోగ వృత్తి అని అది కూడా లేదు. నిరుద్యోగ వృత్తి కూడా లేదు కదా 3000 మీరు పిలిపోయింది ఇచ్చేస్తుంది వాళ్ళకి ఏమన్నా పోయి వస్తే ముందు రోజే పిలిపించింది వాళ్ళని.